ఆధాన్ ఆధ్యాత్మిక ప్రేక్షకులందరికీ నా నమస్సు మా అంజలి రోజుకో మంచి విషయం అనే కార్యక్రమంలో భాగంగా నన్నొకరు ఈ విధంగా ఫోన్ ద్వారా అడిగారు గురువుగారు ఈ మంగళసూత్రాన్ని ధరిస్తాం కదా అంటే వివాహంలో ధరించిన తర్వాత అది కొంతకాలానికి కాస్త జీర్ణం అయిపోవటం భిన్నమైపోవటం లేదా మార్చుకోవటంలోనూ ఈ మంగళసూత్రానికి ఈ పూసలు కూడా గుచ్చుకుంటాం కదా నల్ల పూసలు కావచ్చు ఈ మంగళ సూత్రంలో ఎన్ని పూసలు మాత్రమే ఎక్కించుకోవాలి లేకపోతే దానికి ఏమన్నా నియమం ఉందా లేకపోతే దానికి ఏమైనా ప్రమాణం ఏమిటి మా మంగళ సూత్రము సూత్రము అంటే ధారము మంగళ అంటే శుభకరం శుభకరమైన ధారం దీనికి మొదట వివాహంలో ఆ యొక్క వరుడు విష్ణు స్వరూపంలో వధువు లక్ష్మీ స్వరూపంగా భావించి ప్రపంచానికి విశ్వానికి అంటే బాహ్యంగా తెలియటం కోసం ఈమెకి ఈమె కన్యామణి కాదు ఈమె శ్రీమతి ఈమెకి వివాహమైందని తెలియటం కోసం శుభకరంగా దానికి మంత్రోచ్చారణతో వేద మంత్రాలతో ఆ మంగళ గౌరిని లేదా ఆ లక్ష్మీదేవిని ఆ సూత్రంలోకి ఆవాహన చేసి ఆమె శక్తిని అందులోకి ఆవాహింపజేసి ఆ వరుడు ఆమెకి మూడు ముడులుగా ధర్మార్థ కామ మోక్షాలకి అలాగే ఆయన చేసే ఏదైనా సరే నేను ఉన్నంతవరకు ఈమె నాతో పాటు పుణ్యగతులకు కూడా ఈమె తీసుకెళ్తాను అంతవరకు అని చెప్పి ఆయన కడతాడు కట్టిన తర్వాత అది కొద్ది రోజులకి ఏమవుతుందమ్మా ఏ వస్తువు అయినా సరే కొంచెం మార్చుకోవటానికి సమయం దగ్గరికి వస్తుంది ఆ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే లేదా ఈ పదహారు రోజుల పండగ రోజుల్లో ఆ పదహారు రోజుల్లోపు ఒక రోజు మంచి రోజు సుబ్ముహూర్తం చూసుకొని వారి వారి సాంప్రదాయం ప్రకారం అందరూ ఐదుగురు లేదా ముగ్గురు ముత్తైదులు లేకపోతే తల్లి అత్తగారు ఇట్లా వీరందరూ కూడా కూర్చుని దేవుడికి పుణ్యగదులు పూజా దగ్గర కూర్చుని ఆ సూత్రానికి నల్ల పూసలు ఎక్కిస్తూ ఉంటారు ఆ కాసేపు ఎక్కించేప్పుడు ఏం చేస్తారంటే మెడలో ఒక పసుపు కొమ్ము లేదా పసుపు దారం వేసుకుని ఈ మంగళసూత్రం బంగారపు దాంట్లోకి మార్చుకోవటం ఇవన్నీ చేస్తారు ఇలా చేసేప్పుడు కానీ లేకపోతే అది మార్చుకోవాల్సిన సమయం వచ్చి జీర్ణం అయిపోయే భిన్నమైపోయినప్పుడు కానీ మంగళసూత్రాలు ఒకరికి ఒకటే కాసు రూపంలో ఉంటుంది లేదా అత్తవారింటి నుంచి వచ్చేదేమో పెద్దదిగా ఉంటుంది పుట్టింటి నుంచి వచ్చేది చిన్నదిగా ఉండి రెండు ఉంటాయి ఇలా అయినా ఉండొచ్చు ఇక వెళ్ళినట్టయితే వారికి అది వేరే విధంగా ఉంటుంది ఇక ఇన్ని రకాలుగా ఉన్నప్పుడు ఈ ఇందులో ఏంటంటే అమ్మా మనం వేసుకునేవి నల్లపూసలు లేకపోతే ఎర్రటివి కొంతమంది వేసుకుంటారు నల్లవైతే ఏంటంటే అమ్మ కొంతమంది ఇరవై ఒకటి ఎక్కించుకుంటారు పదిహేడు అంటారు తొమ్మిది అంటారు ఏదైనా సరే బేసి సంఖ్యతో కూడినవే వారి వారికి సాంప్రదాయ పరంగా వారి పెద్దలు పాటిస్తూ వచ్చినదే దీనికి ప్రమాణం తప్పితే మనుచరిత్రలో కానీ లేకపోతే ప్రాయశ్చిత్తంలో కానీ లేకపోతే ధర్మసింధులో కానీ ప్రమాణంగా ఇన్నే వేసుకోలేదు ఎందుకంటే వారి ప్రాంతాన్ని బట్టి ఆ వస్తువును అనాదిగా వస్తున్నది దాని ప్రకారం ఏదైనా సరే ఎక్కడైనా సరే బేసి సంఖ్యతో వేసుకుంటారమ్మా ఆ సూత్రం సూత్రం పొడుగ్గా ఉండి దాని మధ్యలో కాస్త ఉందనుకోండి ఈ మధ్యకాలంలో అన్నీ ఎందుకు నాలుగు వేసుకుంటే చాలు ఏడు వేసుకుంటే చాలు ఈ చాలు అనేది చూసారా దాంట్లోకి అన్నీ కూడా కరిగిపోతున్నాయి సముద్రాలు కూడా కరిగిపోతాయి చాలు అనే మాట ఎందుకు శాస్త్రానికై చాలు సముద్రాలను కూడా కరిగించే మాట ఏదైనా ఉందంటే చాలు అనేది అలాగా ఏమైంది ఇదివరకు రోజుల్లో ఇరవై ఒకటి మా చిన్నప్పుడు ఇరవై ఎనిమిదో లేకపోతే ఇరవై ఏడో చూసేవారం ఇటు సుగం వేసుకొని ఇటు సుగం వేసుకుని మధ్యలో సూత్రాలను పెట్టుకునేవారు లేదా సూత్రాల మధ్యలో ఇటు కొన్ని వేసుకుని ఇటు కొన్ని మధ్యలో సూత్రాల మధ్యలో వచ్చేలాగా అలా వేసేవారు ఇప్పుడు రోజుల్లో ఇటు రెండు ఇటు మూడు చాలు అదమ్మ అయితే ఏది ఏవైనా సరే మంగళ సూత్రంలో నల్ల పూసలు ధరించాలనుకుంటే ఏదైనా సరే బేసి సంఖ్యని తీసుకుంటారు ఆ బేసి సంఖ్యని మూడు భాగాలుగా చేసుకుంటారు ఒకటి కుడివైపుకి కొంచెం ఎడంవైపుకి సూత్రాల మధ్యలో ఆ గొట్టం వస్తుంది సరే అమ్మ ఆ ప్రాంతంలోకి వేసుకుంటూ వస్తారు లేదా ఇది ఇంకొక ఆనవాయితీ మొదలైంది కొంతమందికి ఉన్నది బంగారు తాడులోకేమో ఆ బంగారు మంగళసూత్రంలోకేమో బంగారు తాడు ఉంటుంది నల్లపూసల చైన్ వేరేగా ఉంటుంది దాంట్లో చిన్నవి రెండు రెడీమేడ్గా ఉన్న సూత్రాలు లాంటివి కూడా బంగారంతో చేసి అదొక లాకెట్ లాగా వేసుకుంటూ వస్తున్నారు ఇది దీనికి ప్రమాణం అయితే ఉన్నది ఏంటంటే బేస్ సంఖ్యతో వేసుకోవడం అనేది అనాదిగా వస్తున్న ఆచారం కాబట్టి మీకు అనుగుణంగా దీన్ని ధరించండి అయితే ఈ ధరించే ముందు చక్కగా ఆ రోజు సూర్యాస్తమయం కాకుండా సూర్యోదయం సూర్యుడు ఉదయించగానే ఇల్లంతా కూడా శుభ్రపరుచుకొని చక్కగా కూడా రంగవలలు ఎందుకంటే అమ్మ ఏ పని చేసినా ఇంట్లో మంగళకరంగా చేస్తే ఆ పని మంగళకరంగా ఉంటుంది దేవతలు హర్షిస్తారు మీకు ఆశీర్వచనాలు ఇస్తారు కాబట్టి చక్కగా ఒకే ముత్తైదు అంటే ఆమె కామెంట్ చేసుకోకూడదు కాబట్టి ఇలాగ మరొక మంగళకరమైన వ్యక్తులు కొంతమంది కలిస్తే అక్కడ ఒక ఏదైనా సరే ప్రయోజనకరంగా ఉంటుంది కాబట్టి ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు అని చెప్పి లేదా బేసి సంఖ్యలోనే మొత్తైదును పిలిపించుకుని చేసుకుంటారు ఇలా వారు కుదరినప్పుడు తల్లిని కానీ పుణ్యవతి అయిన తల్లిని కానీ పుణ్యవతి అయిన అత్తగారిని కానీ పుణ్యవతి అయినటువంటి తోబుట్టువును పుణ్యవతైన తోటికోడలను పక్కన అంటే కుటుంబ సభ్యులు రక్త సంబంధీకుల్ని ఎవరినైనా ఒకరినైనా పక్కన పెట్టుకుని ఇవి మార్చుకోవాలి ఇది పూజా మందిరం దగ్గరే కూర్చొని చేసుకోవాలి తప్పితే మనకొని అక్కడ కూర్చొని చక్కగా ఏసీ వేసుకుని మంచం మీద కూర్చొని ఆ నైటీలు వేసేసుకుని చేసుకునేవి కాదు శుభమస్తు ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక